మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర పరిస్థితుల దృశ్య, ఈ రాష్ట్రంలో రైతు సమస్యల దృశ్య, ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఉన్నారని చెప్పేసి ఆయన తెలుసుకోవడానికి ఒకే ఒక పథకాన్ని తీసుకున్నాడు. ఆయన నవడ్డాల పథకాన్ని తీసుకున్నాడు, భుజాన వేసుకున్నాడు. ఈరోజు మళ్ళీ నీళ్ళ కోసం మళ్ళీ రోడ్లు ఎక్కాల్సి వచ్చింది. మీరు పంటలు పెట్టుకోండి, 120 రోజులు నిరవధికంగా నీళ్ళు ఇస్తాము అని మన ఎమ్మెల్యే ప్రకటన చేసింది. ఒక 30 రోజులు నీళ్ళు వచ్చిన తర్వాత ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ అని మొదలుపెట్టారు. ప్రతిదీ కూడా ప్రణాళిక లేకుండా చేస్తుంది. ప్రశ్నించామా, ఆమెకి బాగా తెలిసింది ఏమంటే కేసులు పెట్టడం. ఉన్నారు కదా పోలీసులు, ఫోన్ చేస్తుంది పొండి 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 అని పట్టుకెళ్ళడానికి మన నాయకుల్ని కార్యకర్తల్ని. ఆగస్ట్ నెలలో నిండుకుండలా డ్యాములు ఉన్నాయి, నీళ్ళు వదలమ్మా అంటే అప్పటి నుంచి కూడా లైనింగ్ పనులు అని చెప్పి నీళ్ళు ఆపింది. నీళ్ళు నిండా ఉన్నప్పుడు లైనింగ్ పనులు ఏమంటే నీళ్ళు వస్తే మీకు ఉపయోగం, కానీ లైనింగ్ పనులు జరిగితే ఆమె కమిషన్ ఆమెకు వస్తుంది. ఆమె చెప్తుంది ఎప్పుడూ లేని విధంగా సింగనమల్ల అభివృద్ధి చేసిందంట. ఎప్పుడూ లేని విధంగా సింగనమల్ల కాదు అభివృద్ధి అయింది, సింగనమల్ల ఎమ్మెల్యే అభివృద్ధి అయింది. మీకందరికి ఇట్లా చెరువుల్లో నీళ్లుండి మీ వరకు రాకుండా కాకుండా నేనున్నాను, మీకందరికి నీళ్లు వదిలేలాగా చేస్తాను, నాకు ఒక అవకాశం ఇందన్నా. రుణమాఫీ ఇస్తానని చెప్పింది, అది ఇవ్వలేదు. బకాయిలు ఉన్నాయి, వాటిని విడుదల చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము, దానికోసమే రోడ్డు ఎక్కాం. తర్వాత చెరువులకు నీళ్లు ఉన్నాయి, ఉన్న నీళ్ళు ఏవైనా సరే ఉన్నాయి కనిపిస్తున్నాయి, కానీ అవి పొలాలకు పోవట్లేదు. నాకు చెరువుల్లో నీళ్లు పెట్టుకొని పొలాలకు నీళ్లు ఇవ్వకపోవడం అనేది ఇట్లా తెలుగుదేశం పార్టీ ఇది డ్రామా. ఆడ నీళ్లు ఇచ్చినాము, కానీ ఇక్కడ నీళ్లు రాకపోతే ఆడ నీళ్ళు ఏం చేయాలా?